అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని యోగా శిక్షకుడు ఉపాధ్యాయుడు ఆకుల రవిని తెలియజేశారు. ఆయుష్ విభాగం వశిష్ఠ యోగా సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మరో ప్రభుత్వ పాఠశాల క్రీడల ఉపాధ్యాయుడు ఏ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ, తాను గత 10 సంవత్సరాల నుంచి యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, అలాగే ఇప్పటి వరకు వందలాది మందికి యోగాసనాలు నేర్పించామన్నారు. యోగా సాధన చేయడమే కాకుండా యోగా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాను. ఇందులో భాగంగా జీవనమంత్రి యోగా ఫౌండేషన్ ని స్థాపించడం జరిగింది. దీని ద్వారా అనేక రకాలైనటువంటి ఉచిత యోగా శిక్షణ శిబిరాలను నిర్వహించి ప్రజలలో యోగాపై అవగాహన కల్పించడం జరుగుతుంది. యోగా అనేది శారీరక మానసిక రుగ్మతను తొలగించడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. యోగా అనేది మానవుని యొక్క జీవన విధానము లేదా జీవన సారం అని చెప్పవచ్చు.